सर फोन दिया ना मन राजुगा दी तो अभी फोन लेट पड़ता कुछ मुझे राजी नगर आ प्रात अलगे नलब नागो डिजन तिटन जरिए कमीशन गार ने मित्र वैएसआर कांग्रेस पार्टी अंदर मुख्य प्रजा कावास मौलिक सदपया वीधि दीपा यानी शानेटेशन का रोड मंच नीति सौकर्य इवन ఎక్కడన్నా సరిగా అందుతున్నాయా లేదని ఇంటింటికి తిరిగి వార్డు వార్డుకి వెళ్ళి అందరూ ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. దీంతో పాటు గ్రామ సచివాలయాల పనితీరు ఏ విధంగా నడుస్తుంది, గ్రామ సచివాలయాలను ఏ విధంగా ప్రజలకు మరింతగా చేరువ చేయాలి అని కార్యక్రమం అన్నమాట. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొంత అసహనంగా కొంత గందరగోళంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎవరికి అర్హులైనటువంటి ఎవరికి ఏ స్కీమ్ కూడా అందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారు నేను కూడా రావడం జరిగింది. కొంతమంది అమ్మఒడి మీద, కొంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ మీద, కొంతమంది హౌసింగ్ మీద, ఇలా ఇలాగా ప్రజల నుంచి గ్రీవెన్సెస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాల ద్వారా అమలు చేయాలి అనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని అందరికీ శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ అందాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయవాడ నగరంలో రోడ్ల కోసమే 100 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. అందులో 40 కోట్ల రూపాయలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, దీంతోపాటు 14th ఫైనాన్స్ సంబంధించినటువంటి మార్చిలోపే మనం దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అందులో నుంచి ఒక 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రోడ్లు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే రకరకాలైనటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రజలకి అన్నీ అందుతున్నాయా లేదని చెక్ చేసుకోవడంలో ఈరోజు మా పర్యటన. కాబట్టి భానునగర్లో తిరిగినా ఇలా రాజీనగర్లో తిరిగినా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరువ చేయడం కోసం ఈరోజు మేము పర్యటించాం. మా దృష్టి కొన్ని అంశాలు వచ్చినాయి, అవన్నీ కూడా అధికారులకి సూచనలు సలహాలు ఇచ్చి కరెక్ట్గా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పని చెప్పడం జరిగింది.